నగరంలో ఉద్యోగం. చలపతి శేషాద్రి చదువులు పూర్తి చేసి నగరంలో ఉద్యోగం చెయ్యాలన్న మోజులో ఉన్నారు. నగరపాలక సంస్థలో ఖాళీలు ఉన్నట్టు తెలిసి ఇద్దరు దరఖాస్తులు పంపుకున్నారు. ఫలానా రోజున ఉద్యోగుల ఎన్నిక జరుగుతుందని ఇద్దరికీ కబురందింది. చలపతి తండ్రికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి కావలసిన మనిషి మురహరి అనే ఆయన నగరంలో ఉంటున్నాడు. అందుచేత తండ్రి చలపతితో సత్రంలో దిగవద్దని, మురహరి ఇంటికి వెళ్లమని చెప్పి తన స్నేహితుడి చేత మురహరికి ఒక లేఖ రాయించి చలపతికి ఇచ్చాడు. చలపతి మురహరి ఇంటికి వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు. కాని శేషాద్రి ముక్కు ముఖమో తెలియని వారింట దిగటం ఏమాత్రమో ఇష్టం లేక సత్రంలో దిగుతానన్నాడు. వాళ్ల ప్రయాణం అనుకున్నంత చురుకుగా జరగక ఉద్యోగస్తుల ఎన్నికకు ముందు రోజు సాయంత్రం నగరం చేరవలసిన వాళ్లు మర్నాడు చివరి చాములో అక్కడికి చేరారు. తెల్లవారితే ఉద్యోగుల ఎన్నిక. శేషాద్రి సత్రం వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. కాగితం మీద రాసి ఉన్న చిరునామాను బట్టి తాను బస చేయవలసిన ఇల్లు సులభంగానే తెలుసుకుని చలపతి అక్కడికి చేరాడు. అయితే అతను తలుపు తట్టక ముందే ఒక 40 ఏళ్ల మనిషి తలుపు తెరుచుకుని ప్రయాణం చేయబోతున్న వాడిలాగా పెట్టె ఒకటి చేతబట్టుకుని బయటికి వచ్చాడు. మురహరి గారిల్లు ఇదేనాండి అని చలపతి ఆ మనిషిని అడిగాడు. అవును, ఇదే, నేనే మురహరిని, మీరెవరు అని ఆ మనిషి చలపతిని అనుమానంగా చూస్తూ అడిగాడు. చలపతి తన విషయం ఆ మనిషికి చెప్పి, తెల్లవారితే పరీక్ష, అలిసిపోయి ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుందామని వచ్చాను అన్నాడు. ఆయన ఎంతో నొచ్చుకుని, మా అన్నగారికి ఒంట్లో ఏమీ బాగాలేదని కబురంది కంగారుగా బయలుదేరుతున్నాను, ఇల్లు మీదే అనుకోండి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాను అని వెళ్లిపోయాడు. లంకంత ఇల్లు. చలపతి ఒకసారి ఇల్లంతా చుట్టి మధ్య గదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు. అతనికి కొనుకు పట్టినట్టన్నా అనిపించకుండానే తలుపు ఎవరో దడదడ బాదారు. చలపతి ఉలిక్కిపడి లేచి తలుపు తీశాడు. బయట బాగా తెల్లవారిపోయింది. ఇంటి బయట 10 మంది మనుషులు కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు. తలుపు తెరిచిన మరుక్షణం వాళ్లు చలపతి మీదికి ఉరికి పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు. వారి వెంట ఉన్న ఒక ముసలాయన, నేను రాననుకుని దొంగ వెధవ చుట్టంలో ఇంట్లో తిష్టవేశాడు, ఎందుకైనా మంచిది, డబ్బు నగలు చూసుకుంటాను అని లోపలికి వెళ్లి పెట్టి తెరిచి చూసుకుని గుండెలు బాదుకుంటూ, నగలు లేవు, డబ్బు లేదు, ఈ దొంగ వెధవ ఎవరికి ఇచ్చి పంపించేసి ఉంటాడు అంటూ చలపతి పేక పట్టుకున్నాడు. నేను దొంగను కాను, నాకేమీ తెలియదు, ఇంతకు ముందు ఎక్కడికి వచ్చాను అని చలపతి జరిగినదంతా చెప్పాడు. అంతా అబద్ధం, నీ తోడు దొంగ ఎక్కడ ఉంటాడో చెప్పు అంటూ చలపతి వీపు మీద 4 దెబ్బలు వేశాడు ముసలాయన. చలపతి అవమానంతో కుంగిపోయాడు. ఉద్యోగ పరీక్ష సమయం అయిపోతున్నదని ఒక పక్క ఆందోళన, కొత్త ఊరు, కొత్త మనుషులును, ఈ ఊళ్ళో తనను ఎవరు గుర్తించుతారు, తనకిల్లు అప్పజెప్పిన వాడు దొంగన్నమాట, నగరంలో దొంగలు అంత ఘరానగా ఉంటారన్నమాట, అతనందరికీ దండాలు పెట్టి, ఆ మనిషి దొంగ అని నాకు తెలీదు, నేనెక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను, మా నాన్నగారి మిత్రుడు ఈ చిరునామా కాగితం ఇచ్చాడు, ఇంతకు ఇది మురహరి గారి ఇల్లు కాదా అంటూ తన వద్ద ఉన్న లేఖ వారికి చూపాడు. మురహరి ఆ ఇల్లు ఖాళీ చేసి 6 నెలలైందట. వీణ్ణి గదిలో బంధించి ఆ మురహరిని పిలుచుకురండి అని ఎవరో సలహా ఇచ్చారు. చలపతిని గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి మురహరిని పిలుచుకుని వచ్చారు. అప్పటికీ మధ్యాహ్నమయ్యింది. అప్పటికి చలపతి ప్రయాణపు పడలికతోనూ, నిద్ర చాలక పరీక్ష మించిపోతున్నదన్న ఆందోళనతోనూ సగం చచ్చి ఉన్నాడు. మురహరి వచ్చి చలపతి వద్ద ఉన్న లేఖ తీసుకుని చూసి, ఇది నా మిత్రుడు రాసినదే, ఈ అబ్బాయిని నేను లోగడ చూడలేదు గాని ఇతను నిశ్చయంగా మా ఊరివాడే అన్నాడు. అందరూ చలపతికి క్షమాపణ చెప్పుకుని అతన్ని విడిచిపెట్టారు. మురహరి అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కాని చలపతి, మీరు నాకివాళ మహోపకారం చేశారు, ఇక నేను మా ఊరు తిరిగిపోతాను, ఇక్కడ పరీక్ష అయిపోయింది అంటూ ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. శేషాద్రి చలపతికి ఎదురు వచ్చి, పరీక్షకు రాలేదేం అని ఆదుర్దాకా అడిగాడు. చలపతి జరిగినదంతా చెప్పాడు. అంతా విని శేషాద్రి, నీకు నగరంలో ఉద్యోగం సరిపడదు, నగరంలో మోసాలు సర్వసామాన్యం, అయితే వాటిని తెలివిగా ఎదుర్కోవాలి,
నువ్వు ఏం చెప్పినా ఆ స్థితిలో వాళ్ళు వినరు కాబట్టి దొంగను చూపిస్తానంటూ వారిని నగరపాలక సంస్థకు తీసుకురావలసింది. అక్కడ నేనుంటాను. మన దరఖాస్తులు సంస్థలో ఉంటాయి. వాటిని బట్టి నువ్వు దొంగవు కాదని తేలికగా రుజువయ్యేది. నువ్వు పరీక్షకు హాజరు కూడా అయ్యేవాడివి. నన్ను 2 రోజుల్లో ఉద్యోగంలో చేరమన్నారు. ఈలోగా నిన్ను మీ నాన్నకు అప్పచెప్పి వస్తా అన్నాడు. చలపతి తమ ఊరు చేరి వ్యవసాయం ప్రారంభించాడు. కథ సమాప్తం. పిశాచాల సలహా. రుక్మిణికి చంద్రయ్యకు కొత్తగా పెళ్ళయ్యింది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు నగలు అడిగితే రేపు పెళ్ళయ్యాక నీ మొగుడిని అడుగు కొని పెడతాడు అనేవారు. దానితో ఆమెకు భర్త అంటే అడగ్గానే కోరినవన్నీ కొని ఇచ్చేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం కాని అనాథైన వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంకిబిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కలిగించింది. వాడు అచ్చగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చునని వాటి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో కారాడుతూ వచ్చాడు. పెళ్లి కాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉంటూ ఉండిన చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుబడిన కొంపలో కాపురం పెట్టాడు. ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం కొంప? మనం ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం. ఇందులో నేను కాపురం చెయ్యను అన్నది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షిగూడు కట్టడం అనుకున్నావా? మనకు ఒక నిధో నిక్షేపమో దొరకని అలాగే కట్టుకుందాం అన్నాడు. నిధి దొరకడం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా అని రుక్మిణి మొగుడిని ఎత్తి పొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలం వినవస్తోంది. ఆమె భర్తను నిద్రలేపి, ఏమిటా గోలా అని అడిగింది. పిశాచాల్లాగుంది, నేను వాటితో మాట్లాడి వస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడటమేమిటి? రేపు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఈ గోల నేను భరించలేను అన్నది. నీ తెలివి తెల్లవారినట్టే ఉంది. పిశాచాల స్నేహం కోసమే నేను శ్మశానం దగ్గరగా ఈ ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తాయి కానీ హాని చెయ్యవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానంకేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలు వేస్తున్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది, ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం, అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాలు అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెంసేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసం బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా, నిధి నిక్షేపాల మాట చెప్పాయా అని అడిగింది. ఇప్పుడేనా, మా స్నేహం కాస్త గట్టిపడనియ్యి అన్నాడు చంద్రయ్య. తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను కలుసుకుని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి ఒకనాడు తన భార్యతో, రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను, మంచి కూరలతో చక్కగా వంట చేసి ఉంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉందును, కాని పేదవాణ్ణి, ఎక్కడన్నా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరు చెప్పారంటే రోజు మీకు రాజోపచారంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచారు ఈ మాటలకు ఆశ్చర్యం నటించుతూ, మేమిలా పిశాచారం కావడానికి కారణం ఏమిటనుకున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుబడిన ఇళ్లల్లోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలమయ్యి నానా బాధలు పడుతున్నాం అన్నాయి. అయితే నాకు నిధి దొరికే ఆశ లేనేలేదన్నమాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి? స్వయం కృషితో ఎంత సాధించగలవో చూడు అంటూ పిశాచాలు ఆకస్మికంగా అదృశ్యమయ్యాయి.
చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పటానికే పుట్టినట్టుగా ఆ పిశాచాలు మళ్లీ చంద్రయ్య కంటపడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకుని వారం రోజులకల్లా శ్మశానం పక్క ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఊరిలో మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వశక్తితో ఎంత సాధించగలడో చూసుకుంటూ సార్థకంగా బతికాడు. కథ సమాప్తం. బేతాళ కథ, గుణశేఖరుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దేనిని సాధించాలన్న తీవ్రకాంక్షతో భీతిగొల్పే ఈ శ్మశాన వాతావరణంలో నువ్వు ఇలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే వేటి పట్ల కాంక్ష లేకుండా నిర్లక్ష్యంగా ఉపేక్ష భావంతో వ్యవహరించే కొందరు ఒక్కొక్కసారి మనసు మార్చుకుని అద్భుత విజయాలను పోరాడుతున్న వారికి దక్కకుండా అపహరించుకుపోతూ ఉంటారు. అలాంటి ఆశాభంగానికి గురి కాకుండా తగు జాగ్రత్తగా మునుముందు హెచ్చరికతో ఉండగలందులకు వీలుగా నీకు ఇద్దరు రాకుమారుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. విరాగ దేశాన్నేలే చంద్రశేఖరుడికి ఇద్దరు కవలలు కలిగారు. పెద్దవాడు కులశేఖరుడు, చిన్నవాడు గుణశేఖరుడు. అల్లారుముద్దుగా పెరిగే ఆ బాలకులకు వయసొక్కటే అయినా రూపురేఖల్లో ప్రవర్తనలో విభిన్నంగా ఉండేవారు. పెద్దవాడు కులశేఖరుడు చిన్నప్పటి నుంచి తనే రాజన్నట్టు మసిలేవాడు. చిన్నవాడు గుణశేఖరుడు అందుకు భిన్నంగా దాసదాసీ జనాన్ని కూడా తనతో సమానంగా చూసేవాడు. తాత రాజశేఖరుడు వాళ్ళిద్దరికీ రాజవంశానికి సంబంధించిన వీరోచిత గాథలు చెబితే గుణశేఖరుడు కథ విని సంతోషించి ఊరుకునేవాడు. కులశేఖరుడు ఎంతగానో ఉద్రేకపడి తను పెరిగి పెద్దవాడే అంతకంటే గొప్ప గొప్ప సాహస కార్యాలు చేస్తానని బేరాలు పరికేవాడు. ఏటా చంద్రశేఖరుడు తనయుల పుట్టినరోజును ఘనంగా జరిపించేవాడు. అలా వారి పదవ పుట్టినరోజు వేడుకలకు సుప్రసిద్ధ గురువు శంభునాథుడు తన శిష్యుల ద్వారా జీవకళ ఉట్టిపడే గరుడ పక్షి బొమ్మను కానుకగా పంపాడు. దాని వీపు మీద ఒక మనిషి కూర్చునేందుకు సరిపడా చోటుంది. కూర్చుని మెడ దగ్గర మేట నొక్కితే ఆ మరబొమ్మ కొంత దూరం ముందుకు పోయి ఆ తర్వాత పదడుగులు ఎత్తుకు ఎగిరి కాసేపు తిరిగి కిందికి దిగుతుంది. అన్నదమ్ములిద్దరూ ఆ బొమ్మను తీసుకుని ఉద్యానవనానికి వెళ్లారు. ఆ మరబొమ్మ విన్యాసాలు చూడటానికి అక్కడికి అంతఃపుర స్త్రీలందరూ వచ్చారు. ముందు కులశేఖరుడు ఆ మరబొమ్మ మీద కూర్చుని కొంతసేపు గాలిలో తిరిగాడు. దానిని చూసిన అంతఃపుర దాసి కొడుకు శరభుడు ఆ బొమ్మ మీద కూర్చోవాలని తల్లిని అడిగాడు. ఆ ఆశ తప్పని తల్లివాణ్ణి మందలించింది. గుణశేఖరుడది గమనించి శరభుడితో, నువ్వు నాయుడివాడివే, నీ కోరిక తప్పు కాదు, అన్న నాకు బొమ్మనిచ్చాక ముందు నువ్వే దానిమీద కూర్చుందువుగాని అని చెప్పాడు. కాసేపటికి కులశేఖరుడు మరబొమ్మను తమ్ముడికిచ్చాడు. అప్పుడు గుణశేఖరుడు శరభుణ్ణి దానిమీద కూర్చోమన్నాడు. వెంటనే కులశేఖరుడు రాకుమారుల బొమ్మపై సేవకులు కూర్చోరాదన్నాడు. తల్లిదండ్రులు, తాత, అన్ననే సమర్థించడంతో శరభుడు ఈ బొమ్మ మీద కూర్చోకూడదంటే నాకు అది వద్దు, దానిని తయారు చేసిన శంభునాథుడి శిష్యరికం చేసి ఇలాంటి బొమ్మ తయారు చేయటం నేర్చుకుంటాను అని గుణశేఖరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శంభునాథుడి పేరు వినగానే తన పిల్లలకు రాజోచిత విద్యలు నేర్పడానికి ఆయనే తగిన గురువని చంద్రశేఖరుడికి తోచింది. ఆయన తనయులను శంభునాథుడి గురుకులాశ్రమానికి పంపాడు. వారి రాకకు సంతోషించిన గురువు వారికి అన్ని విద్యలు నేర్పసాగాడు. గుణశేఖరుడు రాజోచిత విద్యలతో పాటు మరబొమ్మ చేసే శిల్పశాస్త్రం కూడా నేర్చుకున్నాడు. ఏడాది తిరిగేలోగా స్వయంగా ఒక గరుడ పక్షి బొమ్మను తయారు చేశాడు. రాజధానికి కబురంపి శరభుణ్ణి రప్పించి గురుకులాశ్రమంలో వాణ్ణి గరుడ పక్షి మీద కూర్చోబెట్టి గాలిలో విన్యాసాలు చేయించి వాడి కోరిక తీర్చి పంపాడు. అన్న అభ్యంతరం చెబితే, ఇది రాజకుమారుల కోసం ఎవరో చేసిన బొమ్మ కాదు, శరభుడి కోసం నేను స్వయంగా చేసిన బొమ్మ అని బదులిచ్చాడు.
గుణశేఖరుడి ఆంతర్యం గ్రహించిన శంభునాథుడు, నువ్వు సాధారణ మానవుడివి కాదు, భవిష్యత్తులో ఎంతో గొప్పవాడివవుతావు అని అభినందించాడు. గురుకులంలో జరిగేవన్నీ చంద్రశేఖరుడికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. కుమారులకు 10 ఏళ్ల విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆయన గురుకులాశ్రమానికి వెళ్లి గురువును దర్శించి, కులశేఖరుడిలో ఉన్న రాజలక్షణాలు గుణశేఖరుడిలో లేవు, ఈ విషయమై మీరేమైనా చేయగలిగారా అని అడిగాడు. శంభునాథుడు మందహాసం చేసి, కులశేఖరుడు దేశానికి కాబోయే మహారాజు, తనకు రాజయ్యే అవకాశం లేదు గనుక గుణశేఖరుడు అలా ఉన్నాడని నా అనుమానం అన్నాడు. కుమారులతో రాజధానికి తిరిగి వెళ్ళాక చంద్రశేఖరుడు తండ్రిని కలుసుకుని, గుణశేఖరుడు రాజ్యార్హత లేదని చిన్నపుచ్చుకుంటున్నాడు, అది నాకు దుస్సహంగా ఉన్నది, రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి ఇద్దరిని చిరోభాగం ఏలుకోమనడం సమంజసమని నాకు తోస్తున్నది అన్నాడు. వారసత్వంగా లభించిన ఈ రాజ్యాన్ని మనకు ఏలుకునే హక్కే తప్ప విభజించే హక్కు లేదు, కావాలంటే నువ్వు వేరే దేశం మీద దండెత్తి ఆక్రమించు, దానికి గుణశేఖరుణ్ణి రాజును చెయ్యి అని తండ్రి సలహా ఇచ్చాడు. ఈ ఉపాయం నచ్చిన చంద్రశేఖరుడు పొరుగునే ఉన్న విరూపదేశంపై దండయాత్రకు సన్నాహాలు ప్రారంభించాడు. అది తెలిసిన గుణశేఖరుడు తండ్రిని కలుసుకుని, విరూపదేశం మనకే అపకారము తలపెట్టలేదు, యుద్ధం అంటే ఇరు దేశాల పౌరులకు ధన మాన ప్రాణ నష్టం, నాకు రాజ్యకాంక్ష లేదు, నా కోసం మీరి అన్యాయానికి పాల్పడవద్దు అని వేడుకున్నాడు. సరేనని చంద్రశేఖరుడు యుద్ధ ప్రయత్నాలు ఆపేశాడు. ఆ సమయంలో విశాల దేశపు రాజు వీరగుప్తుడు తన ఏకైక పుత్రిక చంద్రకళకు స్వయంవరం ప్రకటించాడు. కులశేఖరుడు ఆ స్వయంవరానికి వెళ్లాలనుకున్నాడు, కాని తల్లి అతన్ని వారించి గుణశేఖరుణ్ణి వెళ్లమన్నది. చంద్రకళను వివాహమాడితే గుణశేఖరుడు విశాల దేశానికి రాజు కావచ్చునని ఆమె ఆశ. అయితే గుణశేఖరుడు తల్లితో, స్వయంవరంలో గెలుపు నా సామర్థ్యం మీద కాక చంద్రకళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది, అలాంటి పోటీ నాకిష్టం లేదు అని స్వయంవరానికి వెళ్లటానికి నిరాకరించాడు. కులశేఖరుడు స్వయంవరం రాచరికపు సంప్రదాయం అని స్వయంవరానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ స్వయంవరానికి వివిధ దేశాల నుంచి రాకుమారులు వచ్చారు. చంద్రకళ వరమాలతో స్వయంవర మంటపానికి రాగానే హఠాత్తుగా అక్కడ ఒక యువకుడు ప్రత్యక్షమై, నా పేరు మిత్రవిందుడు, నేనిప్పుడు చంద్రకళను నాతో మహాపర్వతానికి తీసుకువెళ్తున్నాను, మీలో చేవ ఉన్నవారు అక్కడికి వచ్చి నన్ను ఓడించి ఈమెను వెనక్కు తీసుకువెళ్ళండి అంటూ చంద్రకళతో సహా అక్కడి నుంచి మాయమయ్యాడు. నివ్వెరపోయిన రాజు వీరగుప్తుడు తన కుమార్తెను రక్షించి తెచ్చిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన రాజ్యాన్ని అప్పగిస్తానని ప్రకటించాడు. అది వింటూనే స్వయంవరానికి వచ్చిన వారందరూ మహాపర్వతానికి బయలుదేరారు. అలా వెళ్లిన వారు ఒక్కొక్కరుగా హతులయ్యారని, వారిలో కులశేఖరుడు కూడా ఉన్నాడని విరాగదేశానికి కబురు వెళ్ళింది. అది విన్న గుణశేఖరుడు తల్లిదండ్రులు తాత వారించినా వినకుండా బయలుదేరి ముందుగా గురుకులాశ్రమానికి వెళ్లి గురువు శంభునాథుణ్ణి చూసి మిత్రవిందుడి వివరాలు తెలుసుకున్నాడు. మిత్రవిందుడు విశాల దేశపు మంత్రి కుమారుడు, యువరాణి చంద్రకళను వివాహమాడినవాడు చక్రవర్తి కాగలడన్న రహస్యం గ్రహించి తండ్రి ప్రోద్బలంతో 15వ ఏట నుంచే పలు మంత్రశక్తులు సాధించాడు. మహాపర్వతం మీది రుధిర భైరవిని ఉపాసిస్తున్నాడు. చక్రవర్తి కావాలన్న అతని కోరికను తీర్చడానికి రుధిర భైరవి 100 మంది వీరకుమారుల బలిని కోరి అందుకు కొన్ని ప్రత్యేక శక్తులనిచ్చింది. భూమీది ఏ మామూలు ఆయుధమో ప్రాణి మిత్రవిందుణ్ణి హతమార్చలేవని, మనిషి కాని మనిషి ద్వారా ఆయుధం కాని ఆయుధం చేత మాత్రమే అతడు విగత జీవుడు కాగలడని తెలుసుకున్న గుణశేఖరుడు గురువు దీవెనలందుకుని మహాపర్వతం చేరాడు. అక్కడ మిత్రవిందుడు చంద్రకళ కనిపించారు. గుణశేఖరుడు రుధిరభైరవి విగ్రహానికి నమస్కరించి విగ్రహం చేతిలోని శూలాన్ని అందుకుని ఒక్క పోటుతో మిత్రవిందుణ్ణి భైరవి పాదాలకు బలి ఇచ్చాడు. అప్పటికే రుధిరభైరవికి 99 మంది వీర యువకులు బలి అయ్యారు. మిత్రవిందుడు 100వ వాడయ్యాడు.
తక్షణమే రుధిర భైరవి ప్రత్యక్షమై, అపూర్వమైన నీ ధైర్యానికి మెచ్చాను, ఏదైనా వరం కోరుకో అన్నది. గుణశేఖరుడు రుధిర భైరవికి చేతులు జోడించి బలి అయిన 100 యువకులను బ్రతికించమన్నాడు. భైరవి వాళ్లందరినీ బ్రతికించి, ఈ మనిషి కాని మనిషి గుణశేఖరుడి కారణంగా మీరు పునర్జన్మనెత్తారు. ఇతడు చంద్రకళను వివాహమాడి విశాల దేశానికి రాజవుతాడు. మీరందరూ సామంతులై ఇతన్ని చక్రవర్తిలా సేవించుకోండి అన్నది. ఇది విని అందరూ గుణశేఖరుడికి కృతజ్ఞతలు చెప్పారు. వేతాళుడి కథ చెప్పి, రాజా, తొలి నుంచి రాజలక్షణాలు రాజ్యకాంక్ష లేని తల్లి చెప్పినా చంద్రకళ స్వయంవరానికి వెళ్లనన్న గుణశేఖరుడికి చంద్రకళను చక్రవర్తి పదవిని కట్టబెట్టడం న్యాయమా? వాటిని అతడు ఎలా అంగీకరించాడు? పైగా అతన్ని మనిషి కాని మనిషి అంటూ రుధిర భైరవి ప్రశంసించటంలోని ఆంతర్యం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గుణశేఖరుడికి రాజలక్షణాలు లేవనడం సరైనది కాదు. ముందుగానే బయలుదేరిన అన్న కులశేఖరుడితో పోటీ పడటం ఇష్టం లేక స్వయంవరానికి వెళ్లనన్నాడు. తన కుమార్తెను రక్షించిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానన్న వీరగుప్తుడి ప్రకటన తెలిసి కూడా రక్షించాడు కాబట్టి అతడామెను కాదనకూడదు. ఇక రాజలక్షణాలున్నవారు నాయకులు మాత్రమే కాగలరు. మనుషులందరినీ సమభావంతో చూసేవారు చక్రవర్తులవుతారు. అంతఃపుర దాసి కొడుకు కోరిక తీర్చటం కోసమే శిల్ప విద్యను నేర్చిన ఉదాత్త హృదయుడు గుణశేఖరుడు. కేవలం అన్న కోసమో యువరాణి కోసమో కాకుండా 99 వీరకుమారులను బ్రతికించడానికి, ఒక దుర్మార్గుడి దురాగతాలను అరికట్టడానికి తన ప్రాణాలను లెక్క చేయకుండా అపూర్వ సాహసం ప్రదర్శించిన నిస్వార్థ యువకుడు గనుకనే రుధిర భైరవి అతన్ని మనిషి కాని మనిషి అంటూ ప్రశంసించింది. మనిషి అయినప్పటికీ మామూలు మనుషులకు ఉండే స్వార్థం లోభం అతనిలో ఏమాత్రం లేవు. అతడు మానవాతీతుడు. ఆశయం ఉన్నతంగా ఉన్నప్పుడు పనిచేయని ఆయుధాలు కూడా పనిచేయగలవని అతడు నిరూపించాడు. విశాల క్షేమం కాంక్షించే నిస్వార్థం ముందు సంకుచిత స్వార్థశక్తులు నిర్వీర్యమైపోతాయని నిరూపించిన ధీరుడు గుణశేఖరుడు. అందువల్లే చక్రవర్తి పదవి అతన్ని వరించింది అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనమింటికి.